కోనారావుపేట మండల కేంద్రంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చీరలను పంపిణీ చేశారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అర్ణారాఘవరెడ్డి. ఈ సందర్భంగా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మహిళ సంతోషంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ గారి సంకల్పమని అన్నారు. కులమతాలకు అతీతంగా చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. గత 4 సంవత్సరాలుగా బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలకు మహిళలకు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి పేదింటి మహిళ ఆనందంగా పండుగలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్లు చంద్రయ్య గౌడ్, స్థానిక సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ నరసింహచారి, కోనరావుపేట పిఎస్సిఎస్ చైర్మన్ బండ నర్సయ్య, కొలనూరు పిఎస్సిఎస్ చైర్మన్ సంకినేని రామ్మోహన్ రావు గారు, డిఆర్డిఓ కౌటిల్యరెడ్డి గారు, ఏడీ హ్యాండ్లూమ్ సాగర్ గారు, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ పాపారావు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. మన ఆడబిడ్డ, ఒక పేదింటి ఆడబిడ్డ చిన్నబోకుండా సగౌరవంగా ఒక చీర కానుకగా ఇచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కానుక ఇచ్చి చిరునవ్వుతో ఈ పండగ, ఎందుకంటే మన అక్క చెల్లెళ్ళకు ఆడవాళ్లకు చాలా ప్రీతికరమైన పండగ కాబట్టి పండగల పండగలు అన్నిట్లలో మనకు బతుకమ్మ అంటే ఎంతో సంతోషము. ఓ నెల రెండేళ్ల ముందు నుంచెల్లే బతుకమ్మ వస్తుంది, మన పిల్లలకు ఇది కావాలి అది కావాలి అంటాము, కానీ ఇంటి పెద్ద కూడా కొంచెం చిన్నపుచ్చుకుంటది, ఒక చీర అయితే బాగుండు నాకు ఈ పండుగకు అనేది మనకు ఆడవాళ్లకు కోరిక ఉంటది కాబట్టి ఆ కోరిక పేదింటి ఆడబిడ్డకు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల మనకు కూడా ఆ ఆశ నెరవేరుతుంది కాబట్టి ఇష్టం కొద్ది బతుకమ్మ పండుగ చీర కానుకగా తీసుకొని ఆ బతుకమ్మ పండుగ రోజు ఈ చీర కట్టుకొని ఆడుకోవలసిందిగా మా అక్క చెల్లెళ్ళందరూ, ఎందుకంటే ఇవాళ రేపు ఒక తల్లిగారైనటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి మనకు ఒక చీర కావాలనంటే లే ఇప్పుడేం పెడితే లే తర్వాత పెడితే తీ అని మన అన్నలైనా తమ్ములైనా మనకు అనే రోజులున్నాయి కాబట్టి ఎవరైనా మన ఇంటి పెద్ద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు చూస్తా ఉంటే ఆడవాళ్ళకే ప్రత్యేక స్థానం ఇచ్చి, ఎందుకంటే ఇవాళ మనకు పెళ్లి మన ఇంటి బిడ్డ పెళ్లి చేస్తే 1,00,000